వెల్కమ్ బ్యాక్. పర్యాటక రంగం బహుముఖంగా విస్తరించింది. హెల్త్ టూరిజం, ఎడ్యుకేషనల్ టూరిజం, ఆగ్రో టూరిజం, ఇలా శాఖోపశాఖలుగా పర్యాటక రంగం పరిధి పెరిగింది. ఇదిలా ఉంటే పర్యాటక రంగానికి జీవం లాంటిది పర్యావరణం. తాజాగా బీచ్ టూరిజంపై నరేంద్ర మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే లక్షద్వీప్ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవలి కాలంలో పర్యాటక రంగం బహుముఖాలుగా విస్తరించింది. హెల్త్ టూరిజం, ఎడ్యుకేషనల్ టూరిజం, ఆగ్రో టూరిజం ఇవన్నీ తెరమీదకొచ్చాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎన్ని సిరి సంపదలున్నా ఆరోగ్యం లేకుంటే వృధాయే. ఆరోగ్యంపై ప్రజల ఆలోచన ధోరణి మారింది. వ్యాధులొస్తే వెంటనే చికిత్సల కోసం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అవసరమైతే విదేశాలకు కూడా వెళ్తున్నారు. దీనినే హెల్త్ టూరిజం అంటున్నారు. ఇటీవలి కాలంలో మన దేశం హెల్త్ టూరిజానికి హబ్గా మారింది. భారత్తో పోలిస్తే అనేక దేశాల్లో వైద్యానికి ఖర్చు ఎక్కువవుతుంది. సామాన్య ప్రజలు ఈ ఖర్చును భరించలేరు. మధ్యతరగతి ప్రజలకు ఇది భరించలేని ఖర్చే. అయితే మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో వైద్య చికిత్సకయ్యే ఖర్చు బాగా తక్కువ. దీంతో అనేక దేశాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స కోసం భారత్కొస్తున్నారు. ఇలా వచ్చే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ముఖ్యంగా కేరళలోని పంచకర్మ ఆయుర్వేద చికిత్స కోసం విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇదిలా ఉంటే విదేశీ క్లయింట్లను ఆకట్టుకోవడానికి మన దేశంలోని పేరొందిన వైద్య సంస్థలు అనేక ప్యాకేజీలను సిద్ధం చేశాయి. సంపన్నులకు ఒక రేటు, మధ్యతరగతికి ఒక రేటు, పేదలకు మరో రేటు అంటూ చికిత్స ఖర్చును ఫిక్స్ చేశాయి. అయితే చికిత్స విషయంలో రవ్వంత కూడా రాజీ పడడం లేదు వైద్య సంస్థలు. కాగా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే రోగుల భరోసాను భారత వైద్య సంస్థలు నిలబెట్టుకుంటున్నాయి. రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో చికిత్స అందజేస్తూ రోగుల మనసు దోచుకుంటున్నాయి భారత వైద్య సంస్థలు. ఎడ్యుకేషనల్ టూరిజం ఇదో కొత్త తరహా పర్యాటక రంగం. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా ఎంఎస్ కోర్సులు చేయడానికి మన దేశం నుంచి ప్రతి ఏడాది అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలకు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు వెళ్తున్నారు. అలాగే వైద్య విద్య చదవడం కోసం ఉక్రెయిన్ సహా అనేక దేశాలకు వెళ్లడం కొంతకాలంగా పెరిగింది. ఇటీవలి కాలంలో తెరమీదకొచ్చిన మరో పేరు ఆగ్రో టూరిజం. ఇది మౌలికంగా వ్యవసాయ ఆధారిత పర్యాటకం. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఆగ్రో టూరిజం ప్రధాన ఉద్దేశం. ఆగ్రో టూరిజం వల్ల ఒక్క అన్నదాతల బతుకులు బాగుపడమే కాదు, గ్రామీణ భారతదేశానికి కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఆగ్రో టూరిజం ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. వ్యవసాయ పర్యాటకం మొదటగా అమెరికాలో వాడుకలోకొచ్చింది. మన దేశంలో మహారాష్ట్రలోని బారామతిలో వ్యవసాయ పర్యాటక అభివృద్ధి పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. బారామతిలోని సంస్థే మన దేశంలో ఆగ్రో టూరిజానికి నాంది పలికింది. మన దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ పర్యాటకం కీలకంగా మారింది.
ఆగ్రో టూరిజం ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికేడాది 20% పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ కార్యకలాపాలను పర్యాటకంతో జోడిస్తున్నారు. దీంతో స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది భారతదేశం. కాగా పర్యాటక రంగానికి పర్యావరణం జీవం లాంటిది. పర్యావరణం అభివృద్ది కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా అంతిమంగా అవి పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఉండకూడదంటున్నారు నిపుణులు. పర్యాటక ప్రాంతాలను ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. విదేశీ పర్యాటకుల భద్రతకు గట్టి హామీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది. దీంతో పాటు మారుమూల ప్రాంతాల్లో ఉన్న పర్యాటక కేంద్రాలు, అలాగే నిరాదరణకు గురైన టూరిజం ప్రదేశాలను కూడా ప్రభుత్వాలు గుర్తించాలి. సదరు పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడానికి ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. పర్యాటక ప్రాంతాలన్నింటినీ రోడ్డు రైలు మార్గాలతో అనుసంధానించాలి. ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పర్యాటకులకు అందుబాటులో ఉండేలా చూడాలి. ఈ చర్యల వల్ల దేశీయ పర్యాటక రంగం పెద్ద ఎత్తున అభివృద్ది చెందుతుంది. అంతేకాదు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. స్వతంత్ర ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.